నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. లొంగిపోయిన మావోయిస్ట్ మిలిషియా కమాండర్ మరియు మిలిషియా సభ్యురాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ చేపట్టిన ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి ఆకర్షితులై గత కొంతకాలం నుండి సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మరియు దళ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. ఇప్పటికే అనేక మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ నాయకులు సభ్యులు తమ పార్టీ ప్రజలలో ఆదరణ కోల్పోయిందని గ్రహించి ఈ సిద్ధాంతాలు విజయం సాధించలేవని తెలుసుకొని ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని అనేక మంది పోలీసు వారి సమక్షంలో లొంగిపోవడం జరుగుతుంది. మావోయిస్టు పార్టీ నుండి బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునేవారు స్వచ్ఛందంగా కానీ బంధుమిత్రుల ద్వారా కానీ తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కానీ లేదా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను కానీ సంప్రదించగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. లొంగిపోయిన మావోయిస్టు మిలిషియా కమాండర్ సభ్యుడు పొడియం ఇడుమయ్య, మావోయిస్టు మిలిషియా సభ్యురాలు ఉయికే ముత్యాలక్క గా పోలీసులు తెలియజేశారు. వీరిది ఛత్తీస్గఢ్ రాష్ట్రం కృష్ణారం పోలీస్ స్టేషన్ పరిధి నెమలిగూడగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, చెల్లమండల సిఐ రాజు వర్మ, సిఆర్పిఎఫ్ అధికారి పాల్గొన్నారు. రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్.